హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హెల్త్ టిప్స్. ఫ్రెండ్స్, మనకు ప్రకృతిలో అనేక రకాలైన కూరగాయలు, పళ్ళు సహజ సిద్ధంగా దొరికే వాటిలో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగించేవి ఉన్నాయి. అందులో కొన్నింటిలో అనేక రకాలైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అలాంటి ప్రకృతి సంపదలో మునగాకు కూడా ఒకటి. ఈ మునగకాయలు కాకుండా మునగ పువ్వు ఇంకా ఆకుతో కూడా అనేక ఔషధాలు దాగి ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మునగకాయల్ని మనం మామూలుగా సాంబార్ వంటి పదార్థాల్లో వాడుతుంటాం. అదేవిధంగా ఒక కప్పు మునగాకు రసం బాగా మరిగించి చల్లార్చి నీటిని తీసేసి మరిగించిన పదార్థంలో పాలు పోసి కలిపి ఆ మిశ్రమాన్ని గర్భిణీలు గర్భం దాల్చిన నాటి నుండి తీసుకుంటే కడుపులోని పిండం చక్కగా ఎదగడమే కాకుండా ప్రసవ సమయంలో ఎలాంటి సమస్య ఉండదు. ముఖ్యంగా దీనిలో ఉన్న కాల్షియం, ఐరన్, విటమిన్స్ బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి. కేవలం గర్భిణీ స్త్రీలు మాత్రమే కాకుండా అన్ని వయసుల వారు లింగ భేదం లేకుండా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మిశ్రమంలో కొంచెం నిమ్మరసం కలిపి తీసుకుంటే తలతిరుగుడు, అర్షమొలలు, ఎక్కిళ్ళు, అజీర్ణం వంటి సమస్యలు నివారించబడతాయి. ఈ మునగాకుల్ని బాగా వేడి చేసి చిన్న చిన్న దెబ్బలకు నొప్పులు ఉన్న బాగాన వేసి కట్టు కట్టినచో సత్వర ఉపశమనం కలుగుతుంది. మునగకాయలు పచ్చి మామిడితో కలిపి వండి తీసుకుంటే వేసవిలో శరీరానికి చలవ కలగడమే కాకుండా మన శరీరంలోని ఐరన్, విటమిన్ సి లోపించకుండా ఉంటాయి. ఒక చెంచా మునగాకు రసంలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజు పడుకునే ముందు తీసుకుంటే రేచీకటి తగ్గి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. మునగాకు రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేస్తే ముఖం పైన మొటిమలు నశించి ముఖం మృదువుగా అవుతుంది. అదేవిధంగా మునగ పువ్వుల్ని పాలలో వేసి బాగా కాగబెట్టి సేవిస్తే నపుంసకత్వం అనేది తగ్గుతుంది. ఒక స్పూన్ మునగ పువ్వుల రసాన్ని ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి తీసుకుంటే ఉబ్బసానికి, అజీర్తికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, మరొక తాజా హెల్త్ టిప్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు హెల్త్ టిప్స్. థ్యాంక్ యూ.